తిరుపతి రూరల్ పెరుమాళ్లపల్లి పంచాయతీ పరిధిలోని గాంధీపురం మురుగునీటి కాలువను అధికారుల ఆదేశాల మేరకు శుభ్రం చేయడం జరిగింది. నెలలు తరబడి నిలిచిపోయిన మురుగునీరుని శుభ్రం చేయాలని రోడ్డుపై బైఠాయించిన గాంధీపురం గ్రామస్తులు నిరసనతో అధికారులు స్పందించి జేసీబీ సహాయంతో కాలువను శుభ్రం చేశారు. గతంలో ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లామని సర్పంచ్ తెలిపారు. మురుగునీరు నిల్వ లేకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని పెరుమాళ్లపల్లి సర్పంచ్ తెలిపారు. సమస్య ఈరోజు వచ్చే కాదు, చాలా పెరిగే సంవత్సరాలు ఉంటుంది. కానీ దీనికి మొన్న మేము సర్పంచి ఎన్నికైన తర్వాత అధికార దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారికి ఎంపీ దృష్టిగా తీసుకెళ్ళి దీనికి దాదాపు 50 లక్షలు నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. కాకపోతే దీన్ని ఏదైతే సమస్య చెప్తే ఈ పంచాయతీ కాబట్టి పక్క పంచాయతీ అయినా తిరుపతి చెల్లోపల్లి రెండు పంచాయతీలతో మిక్స్ అయింది కాబట్టి చెల్లోపల్లి ప్రధాన కోళ్ళలో ఉన్నటువంటి ప్రధాన కాలువ కలపాలని దీన్ని 50 లక్షలు నిధులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కానీ మా చెల్లోపల్లి పంచాయతీ వాళ్ళు మాకు తాగునీటి బోర్లు ఉన్నాయని చెప్పి అబ్జెక్షన్ చెప్పడంతో ఇది తాత్కాలికంగా ఆగింది. ఫ్యూచర్లో కూడా ఎమ్మెల్యే గారు చొరవతో దీన్ని మూడు పంచాయతీల అధికారులతో కానీ నాయకులతో కానీ మాట్లాడి దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచిస్తున్న తరుణంలో తాత్కాలికంగా దీన్ని నిర్వహించాలని గ్రామస్తులతో కలిసి నిన్న ఉదయమే మాట్లాడి ఈరోజు పనులు స్టార్ట్ చేస్తామని చెప్పాము. జేసీబీ లేకపోతే వర్కర్ మ్యాన్ పవర్ పెట్టుకొని ఈరోజు తాత్కాలిక పనులు స్టార్ట్ చేస్తామని చెప్పడం కూడా గ్రామ సందర్భంగా చర్చించి జరగడం జరిగింది. కానీ కొంతమంది కొన్ని రాజకీయ కారణాల స్వార్థంతో నిన్న సాయంత్రం కావాల్సుకునే దీని మీద రథనాథం చేసి దీన్ని ఈ విధంగా చేయడం జరిగింది. దానికి సంబంధం లేకుండా ఆల్రెడీ మేము ఫిక్స్ అయిన ఈరోజు మార్నింగ్ ఈ కార్యక్రమం చేయాలని అనుకున్నాము, అదేవిధంగా చేస్తున్నాం కూడా. ఆ పద్ధతిలో మెయిన్ మనకి ఏంటంటే వాళ్ళకు మనకి పార్టీల పరంగా కాకుండా గ్రామస్తుల సమస్యలు తీర్చడానికి మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టి మేము దాని ప్రయారిటీ ఇచ్చి ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేసేదానికి కొద్ది లేట్ అయినా శాశ్వతంగా పరిష్కారం చేసేదానికోసం ప్రయత్నిస్తాం జరుగుతుంది. దాని ద్వారా దానిలో భాగంగానే ఈరోజు చేసి పెట్టి మాన్యువల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి విలేజ్ కలుపుకొని దీని సమస్య పరిష్కారానికి సాల్వ్ చేసేదానికి కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం.